नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामण्यम मुंदगा हेडलाइंस बीम्स लो 20 कोटला तो सेंट्रल ड्रग स्टोर्स सिटी डायग्नोस्टिक सेंटर निर्माणानिकी मंत्री मुत्तम सेट्टी शंकुस्थापना जगंदी विध्वंसकर कक्षा साधिंपु पालना जातीय प्रधान कार्यदर्शी पुरंधेश्वरी मंडिपाटु సింహాచలం ఈవో సూర్యకళను సస్పెండ్ చేయాలి టీడీపీ నేతల డిమాండ్ అంబేద్కర్ విగ్రహంను మాయం చేసిన వారిని శిక్షించాలి ధర్నా చేపట్టిన పీఓడబ్ల్యూ కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీక్షలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఇక వార్తల వివరాలు చూద్దాం నిమ్స్ ఆసుపత్రికి దిహిటుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన విమ్స్ ఉత్తరాంధ్రకు ఆరోగ్య ప్రదాతగా మారిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మేయర్ వెంకట కుమారులు తెలిపారు విమ్స్ లో 20 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి వారు శంకుస్థాపన చేశారు ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన విమ్స్ ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మేయర్ హరివెంకట కుమారులు తెలిపారు విమ్స్ లో 20 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఎంపీ ఎంవీవీతో కలిసి వారు శంకుస్థాపన చేశారు అలాగే సిఐఐ సహకారంతో ఏర్పాటు చేసిన 20 KL ఆక్సిజన్ ట్యాంక్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి తనేడు జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు అందులో భాగంగా ఇప్పటికే 250 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు సీఎం జగన్మోహన్ విద్యతో పాటు వైద్య రంగానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు నాడు నేడు పథకంలో భాగంగా కేజీహెచ్ విక్టోరియా విమ్స్ ఆసుపత్రులతో పాటు ఉత్తరాంధ్రలో 3000 కోట్లతో ఆసుపత్రులు అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు విమ్స్ డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి చేస్తున్న కృషిని రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు ఒకప్పుడు విమ్స్ రావాలంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా భయపడే పరిస్థితి ఈ రోజున ఇలా వచ్చి మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాం అంటే దీని వెనకమాల మరి ఎంతో ఎన్నో రోజులు ఎన్నో ఎఫర్ట్స్ పెడితే ఈ స్టేజ్కి వచ్చింది ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో విమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఎలా ఉందో అలా దీన్ని డెవలప్ చేయాలని పెట్టడం పెట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మరి కరోనా వచ్చిన తర్వాత దీని అవసరం అంటే అందరికీ తెలిసింది బెడ్స్ ఉన్నాయి వెంటిలేటర్స్ ఉన్నాయి మెన్ను లేక కొన్నాళ్ళు ఉపయోగించలేదు మరి దాన్ని పదే పదే రివ్యూ పెట్టి ఆ డాక్టర్స్ ఏమో కేజీహెచ్ నుంచి వేరే హాస్పిటల్ నుంచి డిప్యూటేషన్ చేయటం ఆ ఉన్న వెంటిలేటర్స్ రిపేర్ చేయించడం ఒక 3 జిల్లాలకి ఈశ్వరు 4 జిల్లాలకు కూడా సర్వీస్ చేయగలుగుతున్నాం ఉత్తరాంధ్రకే తెలంగాణకు రాబోయే రోజుల్లో 950 కోట్లతోటి టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి దీన్ని అభివృద్ధి అంటారా ఇంకోటి అంటారా అది విమ్స్ కానీ కేజీహెచ్ కానీ విక్టోరియా కానీ అభివృద్ధి చేసి పేదవాడికి వైద్యాన్ని అందచేయాలని ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఏ సంకల్పం చూస్తే దీన్ని ప్రారంభించారో ఆ సంకల్పం నెరవేరే విధంగా మీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ 250 కోట్ల రూపాయలతో కూడా ఒక 4 రోజుల్లోనే ఫౌండేషన్ అయితే జరుగుతుంది ఇవి కేజీహెచ్ విక్టోరియా 950 కోట్ల రూపాయలు ఒకే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ చేతుల మీదుగా కూడా మరి ఫౌండేషన్ వేసుకుని విశాఖపట్నం చరిత్రలో అనేవి లేని విధంగా తప్పనిసరిగా మరింత పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయని మీ అందరూ ఒక ఆత్మస్థైర్యంతో పనిచేసి ఆ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ని కానీ ప్రొవైడ్ చేసే బాధ్యత స్థానిక నాయకులుగా మీ అందరూ కూడా తీసుకుంటామని మీ అందరూ కూడా పేరు పేరును తెలియజేసుకుంటాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు కాబట్టి ఈరోజు ఇక్కడ 20 KL ఆక్సిజన్ ట్యాంక్ ప్రారంభించడం కానీ అలాగే డ్రగ్స్ స్టోరేజ్ వాళ్ళ సిటీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ కూడా ఇక్కడ
ఓపెన్ చేయడానికి శంకుస్థాపన చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇక్కడ పేదవారు ఎక్కువగా నివసించే ఈ తూర్పులో అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ 20 కేల్ కెపాసిటీ గల ఆక్సిజన్ ట్యాంక్ ని మనము ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా మనము దగ్గర దగ్గరగా విమ్స్ లో 600 వరకు 600 నుంచి 650 ఆక్సిజన్ బెడ్స్ వరకు ఆక్సిజన్ సప్లై ఇవ్వగలము. మరియు అంతే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ లోపట 20 క్రోర్స్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో మనము ఇక్కడ రీజనల్ డ్రగ్ స్టోర్స్ మరియు సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని శంకుస్థాపన కూడా జరిగింది. అది ఒక 1 ఇయర్ లోపట పూర్తి కావడం జరుగుతుంది. ఒకసారి ఇది పూర్తయితే మనకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ వైరాలజీ టెస్టులు కానీ మిగతా ల్యాబులు కానీ అన్ని మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి మరియు ముఖ్యంగా విశాఖపట్నం కోస్తాంధ్ర ప్రజలందరికీ ఫ్రీగా అందించబడతాయి. అన్ని సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఆల్ ల్యాబ్ టెస్టులు కానీ ఫ్రీగా చేయడం. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పాలనా తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి మండిపడ్డారు. కక్ష సాధింపు విధ్వంసకర పాలనతో ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని అభిప్రాయపడ్డారు. నగరానికి వచ్చిన ఆమె బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ఎక్కువైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2.5 ఏళ్ల పాలనలో మోసం అవినీతి తప్ప ప్రజలకు మిగిలిందేంటని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన దేవుని రథాలు తగులుబెట్టేంతవరకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. కార్పొరేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ 42% కూడా సద్వినియోగం చేసుకోలేని చేతకాని ప్రభుత్వంగా జగన్ సర్కార్ను అభివర్ణించారు. ప్రజాధనాన్ని సొంత పథకాలుగా మార్చి పంపిణీ చేయడం సంక్షేమం ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టకపోతే భూములు తీసుకుంటామని బెదిరించడం దుర్మార్గమన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న 180,000 రూపాయలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ల్యాండ్ మాఫియా కోరల్లో భూములు చిక్కుకుపోతున్నాయని, పొల్యూషన్ భూతాన్ని చూపించి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చివరిగా స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని, ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు ఉండబోదని, కేంద్రం నుంచి మెరుగైన ప్యాకేజీ దక్కేలా చూస్తానని భరోసా ఇచ్చారు. 2014 సంవత్సరంలో అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అప్పట్లో తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. అయితే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి న్యాయం జరగడం కాదు కదా, జన్మభూమి కమిటీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి విషయం ప్రజలందరూ గుర్తించారు. ఆ సందర్భంలోనే ఒక మార్పుని ఆకాంక్షిస్తూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరుగుతూ నేను అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకంత నమ్మకంతో విశ్వాసంతో తిరిగి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఎంతెందెతికినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు చూసినట్లయితే నిజంగా ప్రజలకి న్యాయం జరిగిందా, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగిందా అనేటువంటి ఒక అనుమానం ఖచ్చితంగా ప్రజలందరికీ వస్తుందని చెప్పి మేమైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ప్రధానంగా ఏ రంగంలో చూసుకున్నా కూడా మోసం అవినీతి తప్పించి ఇంకా ఏమీ కూడా కనపట్టలేదు అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి ఆలోచనతోటి, కక్షపూరిత ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం పాలిస్తుంది అనేటువంటి అనుమానం అందరికీ కూడా కలుగుతున్నటువంటి విషయం. ఏదైతే ప్రజావేదిక ఉందో, అంటే ప్రభుత్వం యొక్క, మరి అది కేవలం ప్రజావేదిక వరకే మిగిలిందా అంటే పరిమితమైందా అంటే లేదు. ఆలయాలు, భగవంతుని విగ్రహాలు, అదేవిధంగా భగవంతుని రథాలు, వీటన్నిటినీ కూడా విధ్వంసం చేసే దిశగా ఇవాళ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. అదేవిధంగా కక్షపూరితం అని ఎందుకంటున్నామంటే అస్మదీయులు తస్మదీయులు నావారు, నాకు ఎదురు ఉన్నటువంటి వారు. ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి పనులు కావచ్చు, ప్రజా కంటక పాలన కావచ్చు, వాటి గురించి గళమెత్తినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయటం, తన పార్టీ వాళ్ళని వదిలి మిగిలిన పార్టీ వాళ్ళ మీద, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బనాయించి వారందరినీ కూడా జైల్లో
పెట్టించడం, అదిరించి బెదిరించి చాలా మంది మీద ఒత్తిడి తీసుకురావటం, ఈ రకమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట సత్యదూరం కాదు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రెస్ సైతం ఇది ఆంధ్ర రాష్ట్రం కాదు అంధాంధ్ర రాష్ట్రంగా ఇవాళ వ్యాఖ్యానం చేస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తూ ఏ రకంగా చర్చ జరుగుతుందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ అప్పులు చూసామనుకోండి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా లక్షా పాతికో వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. అది చాలదన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం సిస్టమ్ని తనకి అనుగుణంగా మలుచుకుంటూ ఈ కార్పొరేషన్లు అంటూ స్టార్ట్ చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకించి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి దాని ద్వారా అప్పులు తీసుకుని వచ్చి ఏ రకంగా ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తున్నాం. చివరికి ఏ బ్యాంకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. సిగ్గుచేట ఏమిటంటే మనకి హక్కుగా రావాల్సినటువంటి 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ డెవల్యూషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుండి, అది వచ్చినా కూడా వాటిని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. వచ్చిన వెంటనే ఆర్బీఐ మీరు నా మాకు అప్పున్నారు అని చెప్పి వెంటనే ఆర్బీఐ తిప్పి తీసేసుకునేటువంటి పరిస్థితి. ఒక పక్క ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ మరొక పక్క లాగేసుకుంటున్నారు. ఎవరిది ఇస్తున్నారు? ప్రజాధనాన్ని ప్రజలకి మరి ఉచితాల రూపంలో ఇస్తున్నారు కానీ పెట్టుకునేటువంటి పేర్లు సొంత పేర్లు పెట్టుకుంటూ మేము మా ఖజానా నుండో మా జోబు నుండో ఇస్తున్నామన్న తీరులో వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రతి ఒక్కరి మీద కూడా ఇవాళ ఒత్తిడి పెంచుతున్నారు. మీరు వెంటనే ఇళ్ల నిర్మాణం జరిగిపోవాలి అని చెప్పి వారు చెప్తున్నారు. మీరు కనుక ఫలానా సమయానికల్లా ఇళ్ల నిర్మాణం కాకపోతే ఆ స్థలాన్ని మేము తిరిగి తీసేసుకుంటామని చెప్పి అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 180,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తుందో కేవలం 180,000 రూపాయలు మాత్రమే ఇవాళ లబ్ధిదారులకి అందిస్తున్నారు. కనుక ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనబడుతుంది. మళ్ళీ ల్యాండ్ మాఫియా, భూ మాఫియా ఏదైతే ఉందో దాని కోరల్లో ఇవాళ భూమంతా చిక్కుపోయినటువంటి నేపథ్యంలో ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం మీడియాలో ఏ విధంగా కొన్ని కొన్ని పరిశ్రమల్ని బెదిరించి అంటే పల్యూషన్ అనేటువంటి ఒక భూతాన్ని చూపించి భయపెట్టి ఇవాళ మన రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ప్రజలు 2 సార్లు మోసపోయారు. ఒకసారి 2014లో మోసపోయారు, తిరిగి 2019లో మోసపోయారని చెప్పి మేమైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవటైజేషన్ అన్న స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుందండి? అదేమన్నా చిన్నదా చోట చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకుని ఎత్తుకుని భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళిపోవటానికి? స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. ముందు ప్రజలు గుర్తించాలి స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుంది. మనం అందరం కూడా సమిష్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి సింహాచలం దేవస్థానం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకడాన్ని ప్రతిపక్ష టీడీపీ తప్పుపట్టింది. ఈ మేరకు దేవస్థానం తొలి పావంచ వద్ద పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈవో సూర్యకళను సస్పెండ్ చేయాలని నినదించారు. సింహాచలేశుని దర్శనానికి వెళ్లిన విజయసాయిరెడ్డికి దేవస్థానం అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలకడాన్ని, అలాగే అశోక్ గజపతిపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ శ్రేణులతో కలిసి దేవస్థానం తొలి పావంచా వద్ద నిరసన తెలిపారు. విజయసాయిరెడ్డికి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు మాట్లాడారు. ఏటూ నిందితుడు విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికి అధికారులు అపచారం చేశారని, తక్షణమే ఆలయ ప్రాంగణాన్ని సంప్రోక్షణ చేయాలని, అలాగే ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన ఈవో సూర్యకళను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎంపీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం ఆలయ సాంప్రదాయానికి పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఏదైతే మన ఆరాధ్య జయం మన ఇలవేల్పు వరహలు లక్ష్మణ నృసింహస్వామి మరి అపచారం జరిగింది. హిందూ మనోభావాలని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి మా నృసింహస్వామి భక్తులందరూ కూడా అపచారం చేసిన ఈ సూర్యకళ, ఈ సూర్యకళ తెలుసు నాకు ఎలా ఏంటి ఎలా వస్తుందో, పోస్టింగ్లు ఏంటో అవహారం నాకు పూర్తిగా తెలుసు. అయినా మేము ఎప్పుడూ ఆవిడ కామెంట్ చేయలేదు. ఒక దేవుడి దగ్గరకు వచ్చావు, పవిత్రతతో ఉంటామని ఆశిస్తూ ఉన్నాం. హిందూ సాంప్రదాయాలు గౌరవిస్తామని ఆశించాం. ఎవరైతే అనువంశక ధర్మకర్త గత 150 ఏళ్ళుగా ఆనాడు కృష్ణదేవరాయల దగ్గర నుంచి నిన్ను అశోక్ వైద్యుల వరకు
అందర మహారాజులు కూడా ఈ సంప్రదాయాలు కొనసాగిస్తూ 18000 ఎకరాలు దానం చేసినటువంటి టీవీజీ గారి కుటుంబం ధర్మకర్తగా ఉన్నటువంటి ఆయన వస్తే ఏ ప్రభుత్వాల మారినా వాళ్ళ గౌరవాలకు వస్తూ ఉన్నాయి ఇదే సూర్యకళ కళ్ళు నెత్తికక్కి కోవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఆయనకి స్వాగతం పలకలేదు కనీసం ఆయన వచ్చి కలవలు కూడా లేదు ఇక్కడ అలాంటి ఈ సూర్యకళ నేను ఏ ఉద్దేశంతో ఒక ఏటు నేరస్తుడు దొంగ అని పేరు పొంది జైల్లోకి వెళ్ళి రేపో మాపో బెయిల్లో జైలుకు ఉన్నటువంటి వ్యక్తిని ఏ ప్రోటోకాల్తో నువ్వు ఆయనకి పూర్ణకొమ్మ సమ స్వాగతం పలికావు ఒక ఎక్కడ ఉంది ప్రోటోకాల్ బోర్డు పెట్టని ఇప్పుడు చెప్పారు మా మిత్రులు బోర్డు ప్రకారంగా కొంతమందికి అర్హత ఉంది పూర్ణకొమ్మ స్వాగతం పలికేది కానీ ఒక అపచారం చేసినటువంటి ఒక అవినీతి పరుడికి నువ్వు స్వాగతం పలికి పూర్ణకొమ్మ స్వాగతం పలికి అనువంశ ధర్మకర్తకు నువ్వు పలకనటువంటి ఇవ్వు ఇవాళ ఈవో ఉండే అర్హత లేదు అక్కడ అపవిత్రం జరిగింది విజయసాయిరెడ్డి వలన తక్షణమే సంప్రోక్షణం చేయమంటున్నాం ఈవోను సస్పెండ్ చేయమంటున్నాం విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పని మా హిందువులకు క్షమాపణ చెప్పని మేము డిమాండ్ చేస్తాం ఈరోజు తొలి పావంచి దగ్గర మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అండి మా డిమాండ్ ఏదైతే నిన్న పూర్ణ కుంభంతో విజయసాయిరెడ్డి ఎంపీ గారికి స్వాగతం పలికారో అది సాంప్రదాయాలకి వరహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఆచారాలకి వ్యవహారాలకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారికి ఆ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అది వెంటనే గుడికి సంప్రోక్షణం చేసి ఈవోని సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక రూల్ వైలేషన్ మన లాస్ట్ టైం అశోక్ గజపతి రాజు గారు వస్తే చైర్మన్ గారు వస్తే మరి ప్రోటోకాల్ కోవిడ్ నిబంధనలు అని చెప్పేసి ఆయనకి ఇవ్వలే పూర్ణ కుంభం కానీ ఒక అర్హత లేనటువంటి వ్యక్తికి వారు ఇచ్చి ఈ సాంప్రదాయాలను మంటగలిపారు కనుక వెంటనే ఈవో గారిని సస్పెండ్ చేసి మరి గుడిలో సంప్రోక్షణం చేసి శుద్ధి చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము తెలుగుదేశంతో పార్టీ తరఫున మేము ఇంకా ఈ యాజిటేషన్ను బలోపేతం చేస్తాం అలాగే మేము అధికారులు కూడా తెలియజేస్తున్నాం అధికారులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు ఒక పద్ధతి ఉంది ఈరోజు ఏదో మీరు చేస్తే మీ ట్రాన్స్ఫర్ల కోసం లేకపోతే ఎవరినో మెప్పించడానికి చేస్తున్నారు ఇది మంచి ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో ఈ పరివర్తనాలు అన్నీ కూడా ఎదుర్కొంటారు దీనికి మూలం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఈవోని సస్పెండ్ చేయాలని చెప్పి రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన ఘటన పెందుర్తి మండలంలో వెలుగు చూసింది 97 వార్డు చినముషిడివాడ అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న విగ్రహాన్ని రాత్రికి రాత్రే గుర్తు తెలియని దుండగులు మాయం చేయడంపై ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీ వాసులు ధర్నా చేపట్టారు భీమ్సేన్ వైజాగ్ కన్వీనర్ రవి సిద్ధార్థ బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బోనె కృష్ణ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ సంఘం రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి మాట్లాడారు కాలనీ ఏర్పడిన నాటి నుంచి అంబేద్కర్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకునేవారమని తెలిపారు అయితే ఇప్పుడు విగ్రహం మాయం కావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన దుండగులను కఠినంగా శిక్షించాలని యథాస్థానంలో మరలా అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు అంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు రాత్రికి రాత్రే మాయం చేయడం అదే పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అది ప్రైవేట్ స్థలమా ప్రభుత్వ స్థలమా అని ఈరోజు మాట్లాడుతున్నారు దశాబ్దాలకు ఇక్కడ ఈరోజు కొత్తగా పెట్టింది కాదు దశాబ్దాలకు ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన దుండగులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడున్న మురికోడ నివాస సంక్షేమ సంఘం ఇక్కడున్న ప్రజాసంఘాలు అందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత అన్యాయమైన సెక్షన్స్ కట్టారంటే వాళ్ళు ప్రకటనలు పట్టుకున్నారు పలాను వాళ్ళ యొక్క వాళ్ళు ప్రకటనలతో తవ్వి తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు పట్టించారు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చాలా 427 379 అంటే ఇట్లాంటి చాలా అనమాట తెఫ్ట్ ఇట్లాంటి కేసులు మాత్రమే పెట్టారు తప్ప ఎవరైతే దోషులు భారత రాజ్యాంగ నిర్మాత దళిత హక్కుల కోసం మహిళా హక్కుల కోసం జీవితాంతం పోరాడి తను ఏదైతే త్యాగం చేశారో అటువంటి జాతీయ మహానాయకుడు యొక్క విగ్రహాన్ని తొలగించడం అనే జాతికి జరిగిన ఈరోజు అవమానంగా భావించకుండా చాలా చిన్న కేసులు పెట్టి ఈరోజు పోలీసులు కూడా అవమానించే రీతిలో ప్రవర్తించారు దీన్ని మేము తీవ్రంగా మహిళా సంఘంగా ఖండిస్తున్నాము కాబట్టి ఈరోజు భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడి తన యొక్క కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మహిళా హక్కుల కోసం వాళ్ళ యొక్క సంరక్షణ కోసం పోరాడారు కాబట్టి అలాంటి యొక్క దానికోసం నిలబడటం అనేది ఈరోజు మహిళా సంఘంగా మా బాధ్యత మా కాబట్టి ఆ బాధ్యతలో భాగంగా ఇమ్మీడియట్గా ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ తొలగించారో వాళ్ళు వెంటనే ఇక్కడ దీన్ని ప్రతిష్ఠింపజేయాలి వెంటనే ప్రభుత్వం దీని సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తోంది అందులో భాగంగా గత 4 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో కోరమండల్ కర్మాగారం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టింది ఇందులో పారిశ్రామిక ప్రాంత సిఐటియు నాయకులు లక్ష్మణమూర్తి పాల్గొని మాట్లాడారు
పదకొండవ పీఆర్సీలో సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని, అవకాశ వద్దని, సీఎం జగన్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లు దాటిన వారు, విధులు నిర్వర్తిస్తూనే చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశం కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఉండేటువంటి నగరములో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అలాగే యూసీడీ కార్మికులు, డ్రైనేజ్ కార్మికులు, మొత్తం అందరి కార్మికులతో, వాటర్ సెక్షన్ కార్మికులతో మొత్తం స్తంభించు చేసి మళ్ళీ సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఇటు జీవీఎంసీ అధికారులకి వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాను, ఈ సమస్యలు పరిష్కారం చెప్పి కోరుతాను. లేని పక్షంలో మరైతే ఈ పోరాటాన్ని ఉత్తరం చేస్తాను. ఇది ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కంటిన్యూగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వానికి ఇటు అధికారులు తెలియజేయడం కోసం నిరసన కార్యక్రమం. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధోరణిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావులు మండిపడ్డారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. మోసపూరిత వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించి చాపకింద నీరులా తన అక్రమాలను కొనసాగించడంలో విజయసాయిరెడ్డి సిద్ధాస్తుడంటూ ధ్వజమెత్తారు. విశాఖలో తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడడం లేదని, భీమిలిలో కేవలం 4 ఎకరాలు మాత్రమే తనకుందని, మరెక్కడా లేదని స్వయంగా విజయసాయిరెడ్డి ప్రకటించడం సంతోషకరమన్నారు. అదే నిజమని, అప్పన్నస్వామి మీద ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ విసిరారు. నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ వైజాగ్ లో మొన్న ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో తనకేదో భూములు దండా చేస్తున్నారని, తనకి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే వారేదో భీమిలిలో 4 ఎకరాలు మాత్రమే మాకుంది, మిగతాది ఏది కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఈ సందర్భంగా వారిని అడిగేది ఒకటే, వారికి 4 ఎకరాలే ఉందంటే సంతోషమే. అదే కాకుండా మొన్న సింహాచలం దేవస్థానం దగ్గరికి వెళ్ళి కూడా 800 ఎకరాలు ఇలాగా అశోక్ గజపతిరాజు గారు కబ్జా చేశారని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మొదటి నుంచి కూడా విజయసాయిరెడ్డి గారికి ఒక వెన్నతో పెట్టినటువంటి ఒక విద్య ఉంది. ఆ విద్య ఏంటంటే ప్రజలందరినీ కూడా పక్కతో పట్టించడం, ఏదో ఒక ఇష్యూ రేస్ చేసి చాప కింద నీరులా వాళ్ళకి కావాల్సిన పనులు వారు చేసుకోవడం. ఆయన ప్రతిసారి సింహాచలం దేవస్థానం భూములు తీసుకొచ్చి 800 ఎకరాలు అశోక్ గజపతిరాజు గారు కబ్జా చేశారని చెప్పేసి ప్రజలకు ఆలోచన డైవర్ట్ చేస్తూ చాప కింద నీరులాగా మన కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటిది, సిబిసిఎన్సీకి సంబంధించినటువంటిది, అది దేవుడికి సంబంధించిందే కదా, సుమారు 7.5 ఎకరాలు, 7.5 ఎకరాలు అంటే 37,500 గజాలు, అంటే గజం 2 లక్షల రూపాయలు, అంటే 750 కోట్లు మార్కెట్ విలువ చేసేటువంటి భూని మీరు మీ కన్నసన్నల్లో మరి దాని ట్రాన్సాక్షన్ జరగలేదా అని మేము అడుగుతున్నాం. ఇటు వచ్చి 750 కోట్ల రూపాయలు భూమి కొట్టడానికి ప్లాన్ వేయడం, ఈయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నాకు 4 ఎకరాలతోనే నేను పరిమితం అయిపోయాను, మాకు ఇక్కడ లేమి లేవు అన్న మాట వాస్తవం అయితే మీరు ఆ సింహద్రాపం దగ్గరికి వచ్చి ప్రమాదం చేయగలరా? ఈ ల్యాండ్తో పాటు రేపు కూడా వీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తారు, ఈ దసపల్లా భూములు కూడా ఈయన కన్నుసన్నల్లోనే ఈయన సెటిల్ చేస్తున్నాడు. 100 ఎలకలతో పిల్లట తీర్థయాత్రకు వెళ్ళిందట. విశాఖపట్నంలో ఉన్న భూములన్నీ కూడా యనమండూరు ఉన్నారు. అక్కడ అష్టచతుర్దయం జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు నేను చెప్పింది అవునా కాదో వీరు అనౌన్స్ చేసి చూసుకోండి. నలుగురు ఉన్నారు, ఎవరి హర్షవర్ధన్ రెడ్డి, ఎవరి ప్రతాప రెడ్డి, ఎవరి సుభాష్ గోపీనాథ్ రెడ్డి. ఈ నలుగురు విశాఖపట్నంలో చేస్తుంది ఒకసారి సిపి గారిని అబ్జర్వ్ చేయమనండి. భూములు కొంటున్నది నలుగురు కాదా, ఒకసారి వెరిఫై చేయండి మీ మీడియా కూడా. ఒకరు సూర్యకళ ఈఓ దేవస్థానం, ఆవిడ చేసే పని ఏంటి, మా తమ్ముడు చెప్పినట్టు డైవర్షన్, అశోక్ గారి మీద డైవర్షన్ చేస్తూ ఎక్కడెక్కడ సింహాచలం భూముల్లో లోపల వ్యవహారాలు ఉన్నాయో ఈవిడొక ఏజెంటు. రెండవ ఏజెంటు అర్చన్ కమిషన్ ఎండోమెంట్ శాంతి, ఒక డిప్యూటీ కమిషన్ మీద ఇసుక జల్లితే తయారసర్ మీద ఎందుకు ఆవిడ మీద చర్యలేదు, ఆయన ఆర్డర్ చేశారు. అంటే ఎండోమెంట్ దేవస్థానాల్లో నీకు ఒక ఏజెంట్ స్వరూపారాణి, ఆవిడెవరండి?
విజిలెన్స్ విజిలెన్స్ లో ఉండి సరోపరాని నీకు బ్లాక్ మెయిల్ చేయడం శాంతి దేవాలయ భూములు ఇవ్వడం సూర్యకల సమాజలం భూములు ఇవ్వడం నాలుగో వ్యక్తి ఉంది ఇంకెవరు మన మున్సిపల్ కమిషనర్ గారు సృజన గారు పేపర్కు ఎందుకు వెళ్ళిపోయింది హెట్రోకిని మీ అల్లుడికిని అరవిందోకి ఎందుకు నువ్వు కాకినాడ చర్చ కట్టబెట్టావు 150 ఎకరాల లోపాయి గారిగా బీరుపట్లో బినామీలతో ఎందుకు మీ అరవింద రీసెయిన్ చేయించావు అది ఇవ్వడా నీకు కాదని అల్లు నువ్వు ఓటదాలు కారా విజయసాయి రెడ్డి గారు అమాయకుల్లాగా నీతివంతుల్లాగా అసలు అశోక్ గారిని మాట్లాడే అర్హత నీకుందా అశోక్ గారి కోటలో కూడా ప్రవేశించే అర్హత లేదు విజయసాయి రెడ్డి గిజాల రాజకీయాలు చేస్తున్న నువ్వు అవినీతిని ప్రాసెస్ చేస్తున్న నువ్వు దొంగ పనులు చేస్తున్న నువ్వు అశోక్ గారిని మమ్మల్ని విమర్శిస్తే సంపాదించుకో నీకు అవకాశం వచ్చింది దొల్లుకో నొల్లుకో కానీ నోరు మాత్రం సంపాదించుకో ఐదవ గాజువాక జోన్ 8వ మహాసభలు గాజువాక హైస్కూల్ రోడ్లో జరిగాయి. ఈ సభలో కొన్ని తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఐదవ కార్యదర్శులు సత్యవతి సంతోషములు మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఓ పక్క ప్రభుత్వాలు చెబుతున్నా మరోపక్క అన్ని విధాల అణచివేతకు గురవుతుండడం బాధాకరమని వాపోయారు. దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణకు ఉద్దేశించిన దిశ చట్టాన్ని మరింత పటిష్టంగా రూపొందించాలని కోరారు. ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళలకు ఏదో వరకు పెడతామని చెప్తున్నారు కానీ ఏమీ చేయట్లేదు. ఎంతో పోరాడి సాధించుకున్న మహిళా చట్టాలను నిర్వీర్యంచేస్తున్నారు. మనం పోరాడి సాధించుకోవటం ఒక ఎత్తు అయితే ఈరోజు దాన్ని అమలు చేయాలని చెప్పి మళ్ళీ పోరాడటం అనేది ఒక ఎత్తు. గుంటూరులో రమ్య రోడ్డు మీదే నరికేశారు. అలాగే ఆషిఫా గతంలో కాశ్మీర్లో ఎన్ని ఎంతమంది అమ్మాయిలు అట్లాగే మహిళలు స్త్రీలు మొత్తం బలవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు. అంటే కేవలం మన సమాజంలో సగభాగం ప్రపంచంలో సగభాగం అని చెప్తాం కానీ మన ఓటు ద్వారానే గద్దెనెక్కి పరిపాలిస్తారు. కానీ స్త్రీలకు రక్షణ వచ్చేసరికి కరువు అవుతుంది. ఇలాంటి మన మహాసభలు జరుపుకుని మన ఏరియాల్లో అసలు మనం ఏంటి అవగాహన సదస్సులు పెట్టడం అలాగే ఇలా స్త్రీలకు ఎలా గురవుతున్నారు, స్త్రీలకు రక్షణ ఎలా కల్పించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అలాగే ఈ మధ్యకాలంలో దిశ చట్టం వచ్చింది, 21 రోజుల్లో వాళ్ళకి సత్వర న్యాయం జరుగుద్ది అన్నారు. కానీ అదంతా బొటకం. 21 రోజు కాదు, అసలు కొన్ని సంవత్సరాలైనా సరే అది జరగదు. ఎందుకంటే ఏదో ఒక యాప్ పెట్టి వీళ్ళకి మన కన్నీళ్ళు తొడవటానికి పర్వాలేదు ఏమైనా అయినా మనకు ఒక యాప్ ఉంది, ఒక దిశ చట్టం ఉంది అని అనుకుంటాం. కానీ కాదు. అది మేము కూడా దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడ మనందర్భంగా మహిళల రక్షణ కల్పించాలి, మన మహిళా చట్టాలు పటిష్టం చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తాం. అలాగే ఈ మధ్యకాలంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తుంది. ఆ ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడటంలో కూడా మహిళ కీలక పాత్ర ఉంది. ఈరోజు మనం తీర్మానాలు చేస్తున్నాం, మహిళా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. ఎస్ఎన్ఎస్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో ఆ క్లబ్ నుంచి గౌతమ్ కుమార్ గోల్డ్, సంతోష్ సిల్వర్, రాకేష్ బ్రాంజ్ మెడల్స్ను సాధించారు. ఈ సందర్భంగా వీరి అభినందన సభను క్లబ్ కోచ్ కనకరాజు మల్కాపురం ప్రకాష్ నగర్ జీవీఎంసీ పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఇందులో 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మెడల్స్ అందజేసి విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ముడిపడి ఉన్నాయన్నారు. కార్యక్రమ నిర్వాహకులు క్లబ్ కోచ్ కనకరాజును కూడా అభినందించారు. మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో, ఏదైతే ఒక క్రీడ ఒక స్పోర్ట్స్గా మనం ఈ యొక్క బాక్సింగ్ మనం ఒక స్పోర్టీగా తీసుకుంటున్నామో, దాన్ని స్పోర్టీగా తీసుకొని మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఈ యొక్క దీనికి మనం ఇంకా పేరు వచ్చే విధంగా మనం చేయాలని కోరుకుంటూ మనం చాలామంది చూస్తున్నాను బయట కుర్రోళ్ళను కూడా. ఏదైతే మనం ప్రాక్టీస్ బాక్సింగ్ చేస్తున్నామో అది ఆ గేమ్లో ఇంప్రూవ్మెంట్ అవుతూ మనం బయటికి వెళ్ళి ఏదైతే ఇప్పుడు మెడల్ తీసుకొచ్చారో ఇటువంటి మెడల్ కంటే ఇంకా మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ అలాగే చేయాలి తప్ప ఏదో రోడ్ల మీద మరి వేరే విధంగా చెడు అలవాట్లకి లోనవుతూ లేదంటే వేరే విధంగా ఏంటంటే చిన్న చిన్న విషయాలకే ఏదో 10 మంది కుర్రోళ్ళు వచ్చి ఒకరిని కొట్టడం లేదంటే అటువంటి విషయాల్లో దయచేసి ఇంటర్ఫియర్ అవ్వకుండా ఏదైతే మనం గేమ్ని మనం తీసుకున్నామో ఆ గేమ్లోనే మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది ఏ గేమ్ అయినా అవచ్చు, ఆ గేమ్లోనే ఇంప్రూవ్మెంట్ అవుతూ మనం మంచి స్థానాన్ని మనం ఎదగాలని ఈ పారిశ్రామిక ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలని
మరి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ మరి ఇంకా ఏమైనా ముందు ముందుకి వెళ్ళాలి అంటే పెద్దల పెద్దల సహకారంతో ఇంకేమైనా కావాలనుకుంటే మనం దృష్టి తీసుకొచ్చినట్టయితే పెద్దలతో మాట్లాడి హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్ వైజాగ్ అత్యాధునిక ఎముక మజ్జ మార్పిడి యూనిట్ను ప్రారంభించింది. మేయర్ గొలగాని హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరై ఆరిలోవ పినాకిల ఆసుపత్రి ఆవరణలో ఈ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో అనుభవజ్ఞులైన వైద్యులతో ఇటువంటి వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. హెమటాలజిస్టు డాక్టర్ రమేష్ ఉప్పాడ మాట్లాడుతూ హెమాటో ఆంకాలజిస్టులు, బీఎంటీ వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో ఎముక మజ్జ మార్పిడి సేవలు అందిస్తామన్నారు. ప్రాణాంతక రక్త క్యాన్సర్తో బాధపడుతున్న రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాణా ఉపలపాటి, అన్మిష్ వర్మ, భూపతిరాజు తదితరులు పాల్గొన్నారు. హెచ్సిజీ క్యాన్సర్ ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది ఈరోజు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం అన్నది నేను చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. ఈ బిఎంటీ అన్నది అవిపిలో గాంధీ హాస్పిటల్ మళ్ళీ రెండోది ఇక్కడ హెచ్సిజీ హాస్పిటల్లో ఉండడం, ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు హాస్పిటల్లో ఉండడం చాలా గొప్ప విషయం. అదే బయటన ఈ బోన్ మ్యారో అన్నది 18 లాక్స్ నుంచి 20 లాక్స్ వరకు ఖర్చు అవుతుంది. పేద ప్రజలు ఇంత అమౌంట్ అన్నది వాళ్ళ జీవితంలో పెట్టుకోలేరు అసలు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఫ్రీగా ఈ అవకాశం రావడం కూడా గొప్ప పరిణామం అని తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ ఆరిలోవ ప్రాంతంలో కూడా చాలా పేద ప్రజలు, ఈస్ట్ మొత్తంలో కూడా పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. కనుక ఇలాంటి ఈ బోన్ మ్యారో అన్నది అవగాహన కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న ఈ హెచ్జీజీ హాస్పిటల్లో ఇలాంటి అవకాశం కూడా ఉందని ప్రజల్లోని అవగాహన కార్యక్రమం ద్వారా కూడా తెలియజేయాలని హెచ్జీజీ స్టాఫ్ మొత్తానికి కూడా డాక్టర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్లో బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మొత్తం ఆంధ్రాలో ఇది సెకండ్ సెంటర్, ఓన్లీ సెకండ్ సెంటర్. అండ్ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అనేది బ్లడ్ క్యాన్సర్స్ కానీ లేదా క్యాన్సర్ కాకుండా బ్లడ్ డిసీజెస్ కొన్ని తలసీమ్ కానీ జీవితాంతం బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి. దానివల్ల వాళ్ళు 30-40 ఏళ్ళు బ్రతకడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి. వాళ్ళకి ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లోనే ట్రాన్స్ప్లాంట్స్ చేద్దాం. అవి కాకుండా ఎప్లాస్టిక్ ఎనీమియా, బోన్ మెరో ఫెయిల్యూర్తో ఉంటారు వాళ్ళు. ఒకవేళ బోన్ మెరో ఫెయిల్యూర్తో ఉన్నప్పుడు ఒక 2 నెలల్లో ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వాళ్ళు ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో దానికి హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్తో ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజల కోసం వచ్చింది. అండ్ యాజ్ మేడం సెడ్, గవర్నమెంట్ కూడా చాలా ఫండ్ అది ప్రొవైడ్ చేయడం వల్ల పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది అంతా కూడా. అండ్ కమింగ్ టు హెచ్సిజీ క్యాన్సర్ సెంటర్, ఇది దిస్ ఈజ్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్. అంటే ఒక్క వైజాగ్లో ఉంటే ఇది ఒక్కటే కాదు, దెర్ ఆర్ ఫ్యూ అదర్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్ర అండ్ మెనీ అదర్ సెంటర్స్, 26 సెంటర్స్ ఇన్ ఇండియా. సో బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ 9 సెంటర్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. అక్కడ అన్నీ కూడా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 500 to 1000 మధ్యలో బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ జరిగాయి, సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్స్. అండ్ ఇక్కడ మేమైనా ట్రాన్స్ప్లాంట్స్ మేము చేస్తుంటాం, బట్ ఏమైనా కొన్ని టఫ్ డెసిషన్స్ ఉంటే మా టీమ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ వీల్ హ్యావ్ మీటింగ్స్, అందరూ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ డాక్టర్స్ అందరితో కూడా వీల్ హ్యావ్ మీటింగ్స్. అండ్ అవంతా కూడా పేషెంట్ బెనిఫిట్ కోసం మేము చేస్తున్నాం. సో ఐ థింక్ ఇక్కడున్న ఆంధ్ర ప్రజలకి ఇక్కడ నుంచి అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఉండి చాలా తక్కువ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉండడం వల్ల వాళ్ళు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండలేక, వాళ్ళ రిలేటివ్స్ సపోర్ట్ లేక బ్లడ్ ప్రొడక్ట్స్ అవి అని ఎక్కించుకునే డోనర్స్ లేక ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో గవర్నమెంట్ ఫండింగ్తో పాటు ఇంకో కొంత ఫండ్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత గ్యాదర్ చేసే పేషెంట్స్కి. జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ చట్టం కోసమే తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ పోరాటం చేస్తున్నాయని, మరి అలాంటప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎందుకు తమను అక్రమంగా అరెస్టులు చేస్తోందని తెలుగు మహిళ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షురాలు అనంతలక్ష్మి ప్రశ్నించారు. అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టం ఉందని లేదని ప్రభుత్వ పెద్దలు, అధికారులు 2 రకాల మాటలు మాట్లాడుతున్నారని, ఇది సబబు కాదని అన్నారు.
దిశా చట్టం పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని వాపోయారు. దిశా చట్టం గురించి చెప్పారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, మరి చట్టం లేని దానికోసం చట్టం ఉంది ఉందని మీరెందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. దిశా చట్టం ఉందని మీరే చెప్తున్నారు, చట్టం లేదని కూడా మీరే చెప్తున్నారు. అది కోర్టు పరిధిలో ఉందని అంటున్నారు. చట్టసభల్లో చట్టం రూపొందించకుండానే చట్టం ఉందని అన్నప్పుడు మరి ఆ చట్టం కోసమే కదా మేము పోరాడుతున్న, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు ఇన్ని 500 పైగా కేసులు పెరిగాయని మరి మేము కూడా దానికోసమే పోరాడుతున్నాం. మరి చట్టం ఉన్నప్పుడు రోజు రోజు కేసులు ఎందుకు పెరుగుతాయి, తగ్గాలనే కదా మేము అడుగుతున్నాం. మరి లేనప్పుడు మీరెందుకు అంత ఇదిగా అత్యుత్సాహం చూపిస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు. ఆ చట్టం కోసం మేము పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతిపక్షాల మీద అరెస్టులు చూపిస్తున్నారని తప్పితే అత్యాచారాలు మాత్రం ఆపడంలో కానీ అంతకంటే పట్టుకోవడంలో కానీ కేసు విధించడంలో కానీ ఎందుకు చూపించట్లేదు, అదొక్కటే మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఆ దిశా చట్టం కోసం చేస్తున్న మా పోరాటానికి టీఎన్ఎస్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ని, అలాగే తెలుగు యువతన అధ్యక్షుల్ని, అలాగే తెలుగు మహిళలు కూడా ఈరోజు ఎందుకు అవసరం చేస్తున్నారు ముందస్తుగానే. ఎక్కడ పడితే అక్కడ బీచ్ రోడ్లు రోడ్ల మీద ఇంకా మాకు స్వేచ్ఛ స్వతంత్ర జీవితాలు లేవా? ఈరోజు ప్రశ్నిస్తే రోడ్ల మీద అలసలు చేస్తారా నాయకుల్ని? ఆ దొంగ ధైర్యం ఆ చట్టాన్ని రూపొందించడంలో చూపించాలి. లేని పక్షంలోని ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మహిళలకి భద్రత కల్పించండి. మహిళా అయ్యండి హోమ్ మినిస్టర్ కూడా స్పందించట్లేదు, జబర్దస్తులకి పరిమితం అయిపోతున్నారు, ఇంకో మహిళ అయితే విజయసాయి పరిమితం అయిపోతున్నారు. ఇదే మీ పరిమితాలు, చట్టాన్ని పరిమితం అవ్వండి, చుట్టాలో కాదు. ఈరోజు మేము ఒక్కటే న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం మహిళల పైన. మీరే చెప్పారు దిశా చట్టం ఉందని, మరి అలాంటి చట్టం కోసం ఉంటే ఎందుకు ఈ హత్యలు, ఎందుకు ఈ మానభంగాలు, రోడ్ల పైన ఎందుకంటే అరెస్టులు చేయడం? లేనిదాన్ని ఉన్నట్టు ఉండడం లేనట్టు చూపిస్తే కనుక ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలుగు మహిళగా ఈ అరెస్టులు కానీ అక్రమ నిర్బంధాలు కానీ ఆపకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బిమ్స్ లో 20 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి మంత్రి ముత్తంశెట్టి శంకుస్థాపన. జగంది విధ్వంసకర కక్ష సాధింపు పాలన, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మండిపాటు. సింహాచలం ఈవో సూర్యకళను సస్పెండ్ చేయాలి, టీడీపీ నేతల డిమాండ్. అంబేద్కర్ విగ్రహంను మాయం చేసిన వారిని శిక్షించాలి, ధర్నా చేపట్టిన పీఓడబ్ల్యూ. కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీక్షలు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.